హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ స్నేహ ఈరోజు ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్లో నేను మీకోసం ప్రెగ్నెన్సీలో ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి అలానే డెలివరీ తర్వాత ఒకవేళ మదర్కి కరోనా ఉంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనకి కరోనా వచ్చే ఛాన్స్ ఉంటుందండి డెలివరీ తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కరోనా అనేది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కామన్గా సో ఈ టైంలో జనరల్గా ఎందుకు భయపడతామంటే ప్రెగ్నెన్సీ టైంలో బికాస్ బేబీ లోపల పెరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ చాలా బాడీ చేంజెస్ ఉంటాయి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ మెడికేషన్స్ కూడా ఇవ్వలేం కాబట్టి చాలా ప్రెగ్నెన్సీ టైంలో కేర్ఫుల్ ఉంటాం భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఏదైనా వచ్చినా ఏ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి ఈజీగా ఇవ్వలేకపోతాం కాబట్టి ఆ వి ఆ ఇష్యూస్లో కొంచెం మనము చాలా కేర్ఫుల్ ఉంటాము అండ్ యాజ్ చాలా క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కరోనా ఒకవేళ వచ్చింది అనుకోండి సో ఏంటి ఎలా ఉంటుంది అంటే కామన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా కరోనా వస్తే సేమ్ సిమ్టమ్స్ చూపిస్తారు ఫీవర్ ఉంటుంది కాఫ్ ఉంటుంది చెస్ట్ కంజెషన్ ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ టేస్ట్ ఇవన్నీ కూడా కామన్గానే అదే సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంటాయి బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో హై ఫీవర్ వచ్చినట్లయితే కొంచెం బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే బికాస్ హై ఫీవర్ ఉంటే బికాస్ మనము అంటే మదర్ ఫుడ్ ఇంటేక్ కానీ లేకపోతే అవన్నీ కూడా కొద్దిగా తగ్గిపోయి తన హెల్త్ కూడా పడిపోవడం వల్ల బేబీకి ఎఫెక్ట్ కంపల్సరీ అవుతుంది అని కొన్ని టెస్ట్లో చెప్పారు అండ్ ఏంటంటే కొంచెం స్టిల్ బర్త్స్ లాంటివి అట్లాంటివి కూడా జరగవచ్చు అంటే కరోనా బాగా సివియర్ స్టేజ్ వెళ్ళిపోతే ఇలాంటివి కూడా జరగవచ్చు అబార్షన్ లాంటివి కూడా జరగవచ్చు అని కూడా చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సో మనం ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కరోనా వచ్చినట్లయితే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మనము వాళ్ళకి కంపల్సరీ ఫీవర్ తగ్గేటట్టు మనము మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి సో దట్ అంటే మనం జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వేరే యాంటీబయాటిక్స్ కానీ యాంటీబైరల్ సో మనం ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కరోనా వచ్చినట్లయితే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మనము వాళ్ళకి కంపల్సరీ ఫీవర్ తగ్గేటట్టు మనము మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి సో దట్ అంటే మనం జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వేరే యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఇవ్వకూడదు సో బేసిక్ పారాసిటమాల్ అట్లాంటివి స్టార్ట్ చేయాలి సో దట్ ఫీవర్ ఎక్కువ అవ్వకుండా వాళ్ళకి ఫీవర్ కంట్రోల్లో ఉండేటట్టు మనము ఫస్ట్ వాళ్ళకి ఫీవర్ తగ్గేటట్టు మెడికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో బాగా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి బాగా లిక్విడ్స్ ఇవ్వాలి సో దట్ వాళ్ళు ఆ వైరస్ని తొందరగా ట్యాకిల్ చేయగలుగుతారు అండ్ సివియర్ కేసెస్ ఉంటే కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దీని ప్రకారంగా మీరు వెళ్ళ వెళ్ళినట్లయితే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా మీరు వెళ్ళినట్లయితే బాగుంటుంది బట్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ మెడికేషన్ ఇవ్వకండి ఒకవేళ కరోనా వస్తే కూడా కంపల్సరీ వాళ్ళని ఒక డా ఒక గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యే వాళ్ళకి ఏదైనా మెడికేషన్ ఇవ్వండి బట్ ఒకవేళ వచ్చింది అని తెలిసి ఫీవర్ బాగా ఉన్నట్లయితే పారాసిటమాల్ లాంటివి ఇవ్వచ్చు ఓన్లీ ప్లేన్ పారాసిటమాల్ ఇవ్వచ్చు సో ఇది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కరోనా వైరస్ అనేది మదర్ టు బేబీ వూమ్లో అంటే కడుపులో ఉన్నప్పుడు వెళ్తుందా సో చాలా వరకు టెస్ట్లు జరిగాయి అండ్ చాలా వరకు ఏమి బయటికి వచ్చింది అంటే కరోనా వైరస్ అనేది మదర్ నుంచి బేబీకి ఊమ్ అంటే మామూలుగా లోపల బేబీ లోపల ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి వెళ్ళే ఛాన్స్ ఇన్ఫెక్షన్ ఉండదు ఇన్ఫెక్షన్ బేబీ బేబీకి మదర్ త్రూ వెళ్ళే ఛాన్స్ ఉండదు ఊంబ్లో ఉన్నప్పుడు అంటే కడుపులో ఉన్నప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్ రాదు ఎందుకంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసి చూశారు సో మదర్కి కరోనా ఉన్నా కానీ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో కరోనా వైరస్ లేకుండింది సో అలా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వెళ్ళడం అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో మీరు దాని గురించి టెన్షన్ పడవద్దు ఒకవేళ మీకు కరోనా వైరస్ వచ్చి మీరు అంటే సెకండ్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో ఉన్నప్పుడు అయ్యో ఈ వైరస్ బేబీకి వెళ్తుందేమో అని మీరు దాని గురించి ఏం టెన్షన్ పడదు కానీ బేబీ ఒకసారి బయటికి వచ్చాక మదర్ దగ్గర వెళ్ళినప్పుడు ఉండడము సో డైరెక్ట్ కాంటాక్ట్ అట్లా లేకపోవడము బెటర్ అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతారు అంటే బ్రెస్ట్ మిల్క్లో మరి కరోనా వైరస్ ఉంటుందని జ ఉండదండి షీ కెన్ గివ్ మిల్క్ టు వాళ్ళ పిల్లలకి మిల్క్ ఇవ్వచ్చు అప్పుడే పుట్టిన బాబుకు కానీ పాపకు కానీ మిల్క్ ఇవ్వచ్చు దాంట్లో కరోనా వైరస్ ట్రేసెస్ ఉండవు అండ్ అది సేఫ్గా ఇవ్వచ్చు కానీ ఏంటంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మదర్ కంపల్సరీ మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి అండ్ ఎట్ సైడ్ అయితే పాలిస్తుందో అటు సైడ్ ఫేస్ చేయకుండా యూత్ల వైపు ఫేస్ వేరే సైడ్ ఫేస్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అండ్ కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి బేబీని ఎత్తుకొనే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ కొంచెం కరోనా నెగిటివ్ వచ్చే వరకు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకపోవడం బెటర్ సో మదర్ లోపల ఉన్నప్పుడు బేబీకి కరోనాతో ప్రాబ్లం ఉండదు కానీ ఒకసారి డెలివరీ అయ్యాక మదర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో అందుకనే మీరు చాలా కేర్ఫుల్ ఉండండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అటమోస్ట్ కేర్తో ఉండాలి ఎందుకంటే ఈ టైంలోనే మీకు కొంచెం ఇమ్యూనిటీ కూడా లైట్గా తగ్గు తగ్గుతుంది ఎందుకంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అండ్ జనరల్గా ఫ్లూ కానీ ఇట్లాంటి వైరస్ కానీ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ అంటే ఎఫెక్ట్ ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసాక కంపల్సరీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి మాస్క్ వేసుకోండి ఇంట్లో ఉన్నా కానీ మాస్క్ వేసుకోండి ఎందుకంటే అది మీకే మంచిది అండ్ మీకు పుట్టపోయే బేబీకి కూడా మంచిది కానీ ఏంటంటే ఒకవేళ సివియారిటీ పెరుగుతుంది అంటే మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయకుండా ఏ మెడికేషన్ తీసుకోకూడదు అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ కరోనా మెడికేషన్ ఇష్టం వచ్చినట్టు ఏది కూడా తీసుకోకండి ఒకవేళ హై ఫీవర్ అనిపిస్తే పారాసిటమాల్ తీసుకోండి అంతకన్నా ఎక్కువ ఏ ఏది తీసుకోదు ఏ ట్రీట్మెంట్స్ తీసుకోకండి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ ఆల్సో ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోండి ఈ టైంలో బాగా ఇమ్యూన్ రిచ్ ఫుడ్స్ నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను ఇమ్యూనిటీ ఎంత పెంచుకుంటే అంత మంచిది మదర్ ఫ్లూయిడ్స్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ వెజిటేబుల్స్ అండ్ మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ డైలీ వేసుకోండి ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిలు మీరు తీసుకుంటే దీనివల్ల మీకు ఏ నష్టం ఉండదు ఇమ్యూనిటీ పెరుగుతుంది సో మీరు కరోనాని ఈజీగా ఫైట్ చేయవచ్చు